రేపు యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి అధికారుల ఏర్పాట్లు జగన్ పాలన అంతం చేసేందుకే పొత్తులు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలన్న పురంధేశ్వరి కడప ఎయిర్‌పోర్ట్ కు కొత్త టెర్మినల్ వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం తెలంగాణలో 12 సీట్లు తమవేనన్న డీకే అరుణ ఏపీలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి హైకోర్టు ఆదేశాలతో కొత్త తేదీలు ప్రకటించిన సర్కార్